చలించే వస్తువు యొక్క అన్ని భాగాలు వస్తువుతో పాటుగా ఒకే దిశలో కదులుతూ ఉన్నట్లయితే అటువంటి చలనం. ఆప్షన్ 1 డోలన చలనం, ఆప్షన్ 2 భ్రమణ చలనం, ఆప్షన్ 3 స్థానాంతర చలనం, ఆప్షన్ 4 సరళ రేఖ మార్గము. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 స్థానాంతర చలనం. థర్డ్ క్వశ్చన్, స్థానాంతర చలనమునకు ఉదాహరణ కానిది. ఆప్షన్ 1 లిఫ్ట్ చలనము, ఆప్షన్ 2 చెట్టు నుండి కింద పడుతున్న కొబ్బరికాయ, ఆప్షన్ 3 జెయింట్ వీల్ చలనము, ఆప్షన్ 4 సరళ రేఖలో ప్రయాణిస్తున్న కారు. జెయింట్ వీల్ చలనం అనేది స్థానాంతర చలనంకు ఉదాహరణ కానిది. జెయింట్ వీల్ చలనం అనేది రౌండ్గా తిరుగుతుంది, అంటే భ్రమణ చలనం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యుని నుండి వచ్చే కాంతి కిరణాల చలనం. ఆప్షన్ 1 వక్ర రేఖీయ చలనం, ఆప్షన్ 2 భ్రమణ చలనం, ఆప్షన్ 3 సరళ రేఖీయ చలనం, ఆప్షన్ 4 డోలన చలనం. సూర్యుని నుండి వచ్చే కాంతి కిరణాల చలనము సరళ రేఖీయ చలనము. నెక్స్ట్ క్వశ్చన్, స్థానాంతర చలనంలో ఉన్న వస్తువు వక్రరేఖ మార్గంలో ఉన్నట్లయితే ఆ చలనము. ఆప్షన్ 1 వక్ర రేఖీయ చలనము, ఆప్షన్ 2 సరళ రేఖీయ చలనము, ఆప్షన్ 3 డోలన చలనము, ఆప్షన్ 4 భ్రమణ చలనము. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 వక్ర రేఖీయ చలనము. స్థానాంతర చలనంలో ఉన్న వస్తువు వక్రరేఖ మార్గంలో ఉన్నట్లయితే ఆ చలనము వక్రరేఖీయ చలనము. సెవెంత్ క్వశ్చన్, చలిస్తున్న ఒక వస్తువు యొక్క అన్ని బిందువులు ఒక స్థిర కేంద్రము లేదా అక్షం చుట్టూ వక్రరేఖ మార్గంలో చలిస్తూ ఉంటే ఆ చలనము. ఆప్షన్ 1 సరళ రేఖీయ చలనము, ఆప్షన్ 2 వక్రరేఖీయ చలనము, ఆప్షన్ 3 భ్రమణ చలనము, ఆప్షన్ 4 స్థానాంతర చలనము. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 భ్రమణ చలనము. నెక్స్ట్ క్వశ్చన్, రెండు సంఘటనల మధ్య తక్కువ సమయాన్ని ఖచ్చితంగా లెక్కించడం కొరకు ఉపయోగించే గడియారము. ఆప్షన్ 1 సన్ డయల్, ఆప్షన్ 2 నీటి గడియారం, ఆప్షన్ 3 స్టాప్ వాచ్, ఆప్షన్ 4 ఇసుక గడియారము. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 స్టాప్ వాచ్. నైన్త్ క్వశ్చన్, ఒక స్థిర బిందువు ఆధారంగా ముందుకు వెనుకకు ఎల్లప్పుడూ ఒకే మార్గంలో ఉండే చలనము. ఆప్షన్ 1 డోలన చలనము, ఆప్షన్ 2 కంపన చలనము, ఆప్షన్ 3 1/2, ఆప్షన్ 4 భ్రమణ చలనము. ఆన్సర్ ఇది ఆప్షన్ 3 1/2 డోలన చలనము లేదా కంపన చలనము. టెన్త్ క్వశ్చన్, డోలన చలనమునకు ఉదాహరణ కానిది. ఆప్షన్ 1 కదులుతున్న ఊయల, వేనలో కంపిస్తున్న తీగ, పనిచేస్తున్న కుట్టు యంత్రము యొక్క సూది, ఆప్షన్ 4 రంగుల రాట్నము. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 రంగుల రాట్నం. డోలన చలనంకు ఉదాహరణ కానిది రంగుల రాట్నం. మిగిలిన మూడు కూడా డోలన చలనంకు ఉదాహరణలు. ట్వెల్త్ క్వశ్చన్, ఒక వస్తువు సమాన కాలం వ్యవధులలో సమాన దూరాలను ప్రయాణించినట్లయితే అది ఉండే చలనము. ఆప్షన్ 1 అసమ చలనము, ఆప్షన్ 2 సమచలనము, ఆప్షన్ 3 కంపన చలనము, ఆప్షన్ 4 వక్ర రేఖీయ చలనము. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 సమచలనము. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వస్తువు ఏకాంక కాలంలో ప్రయాణించిన మొత్తం దూరాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 వడి, ఆప్షన్ 2 దూరము, ఆప్షన్ 3 కాలము, ఆప్షన్ 4 చలనము. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 వడి. భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఏర్పడిన సంవత్సరం. ఆప్షన్ 1 1968, ఆప్షన్ 2 1969, ఆప్షన్ 3 1967, ఆప్షన్ 4 1966. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 1969. వాహనాల యొక్క వడిని తెలుసుకున్నట్టుకు ఉపయోగపడేది. ఆప్షన్ 1 స్పీడోమీటర్, ఆప్షన్ 2 అల్టీమీటర్, ఆప్షన్ 3 ఓడోమీటర్, ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 స్పీడోమీటర్. వాహనాల యొక్క ఒడిని తెలుసుకున్నట్టుకు ఉపయోగపడేది స్పీడోమీటర్. 19th క్వశ్చన్, పాము శరీర చలనము ఈ చలనంలో ఉంటుంది. ఆప్షన్ 1 సరళ రేఖీయ చలనము, ఆప్షన్ 2 వక్ర రేఖీయ చలనము, ఆప్షన్ 3 స్థానాంతర చలనము, ఆప్షన్ 4 డోలన చలనము. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 వక్ర రేఖీయ చలనము. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం ఏ జిల్లాలో ఉంది? ఆప్షన్ 1 కడప, ఆప్షన్ 2 నెల్లూరు, ఆప్షన్ 3 శ్రీకాకుళం, ఆప్షన్ 4 తూర్పుగోదావరి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 నెల్లూరు. జియో స్టేషనరీ ఉపగ్రహాలను వీటి కోసం ఉపయోగిస్తారు. ఆప్షన్ 1 సుదూర టెలిఫోన్ కాల్స్, ఆప్షన్ 2 ఇంటర్నెట్, ఆప్షన్ 3 టీవీ ప్రసారం, ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 పైవన్నీ. కాలం యొక్క ప్రాథమిక ప్రమాణం. ఆప్షన్ 1 నిమిషాలు, ఆప్షన్ 2 గంటలు, ఆప్షన్ 3 సెకను, ఆప్షన్ 4 రోజులు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 సెకను. 25th క్వశ్చన్, దూరం యొక్క ప్రాథమిక ప్రమాణము. ఆప్షన్ 1 సెంటీమీటర్, ఆప్షన్ 2 మీటర్, ఆప్షన్ 3
కిలోమీటర్. ఆప్షన్ ఫోర్ యూనిట్ మీటర్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ వన్ సెంటీమీటర్. పూర్వపు రోజుల్లో కాలాన్ని క్రింది వానతో కొలిచేవారు. ఆప్షన్ వన్ సండయల్, ఆప్షన్ టూ ఇసుక గడియారం, ఆప్షన్ త్రీ నీటి గడియారం, ఆప్షన్ ఫోర్ పైవన్ని. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఫోర్ పైవన్ని, సండయల్, ఇసుక గడియారం, నీటి గడియారం, వీటిని ఉపయోగించి పూర్వపు రోజుల్లో కాలాన్ని కొలిచేవారు ఫ్రెండ్స్. ఒకే రాకెట్లో భారతదేశం ప్రయోగించిన అత్యధిక ఉపగ్రహాల సంఖ్య ఆప్షన్ వన్ 100, ఆప్షన్ టూ 104, ఆప్షన్ త్రీ 106, ఆప్షన్ ఫోర్ 128. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ 104. సీతాకోక చిలుకలలో చలనం ఆప్షన్ వన్ అసమచలనం, ఆప్షన్ టూ సమచలనం, ఆప్షన్ త్రీ కంపన చలనం, ఆప్షన్ ఫోర్ వక్ర రేఖీయ చలనము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ అసమచలనం. లాస్ట్ క్వశ్చన్, సైకిల్ చలనంలో ఉన్నప్పుడు వివిధ భాగాలు వేరువేరు చలనాలను చూపుతాయి, అయితే వీటిలో సరికానది. ఆప్షన్ వన్ సైకిల్ నడిపే వ్యక్తి స్థానాంతర చలనము, ఆప్షన్ టూ సైకిల్ చైన్ దీర్ఘ వృత్తాకార చలనము, ఆప్షన్ త్రీ పెడల్ వృత్తాకార చలనము, ఆప్షన్ ఫోర్ పైవన్నీ సరైనవే. ఆన్సర్ ఈస్ పైవన్నీ సరైనవే.